ఇది వచ్చి మనకి హోండా అమేజ్ వెహికల్. దీనికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. కొత్త వెహికల్లో కానీ సెకండ్ వర్షన్లో కానీ చాలామంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు దీన్ని. లైక్ ఎంప్లాయీస్ కానీ లాంగ్ ట్రిప్స్ కానీ వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. వచ్చి మీరు చూసుకోవచ్చు ఎదర్ ఇంటీరియర్ వర్షన్ కానీ, వాటి కార్ డిజైన్ కానీ. ఇది కూడా మనకి 27,000 కిలోమీటర్సే తిరిగింది ఓన్లీ. ఇది పెట్రోల్ వర్షన్, ఇది కొంచెం హై ఎండ్ వర్షన్, మన టాప్ వర్షన్ అని చెప్పొచ్చు. హోండా అమేజ్లో విఎక్స్ హై వెయిట్లో చాలా బాగుంటుంది వెహికల్ కూడా మనకు చూడడానికి. ఇది ఇది వచ్చి 7 ల్యాక్స్ అయితే చెప్తున్నారు మనకి నెగిషియబుల్ ప్రైస్. సరే మీరు సైట్ అయితే విజిట్ చేయండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి ప్రజెంట్. చూడొచ్చు మీరు లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు, ఏసీ కంఫర్ట్బుల్మెంట్ కోసం చూసుకోవచ్చు. దీనికి బ్యాక్ కెమెరా అయితే అవైలబుల్లో ఉంటుంది. మంచి సౌండ్ ట్రాక్ కూడా ఉంది దీనికి. వెహికల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది లాంగ్ డ్రైవ్స్. మీకు ఎక్కడికి వెళ్ళినా అసలు స్మూత్నెస్ చాలా అయితే, వెహికల్ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది. టైర్స్ కూడా చూడొచ్చు, అన్నీ కొత్త సీల్ టైర్స్ లాగా కనిపిస్తున్నాయి మనకి. వెహికల్ అయితే ఏం నలగలేదు, ఇది కూడా షోరూమ్ ట్రాకే, నాన్ యాక్సిడెంట్ వెహికల్. సరే అయితే మీరు సైట్ అయితే విజిట్ చేయండి. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడితే మీకు ఏమైనా ప్రైస్ అయితే తగ్గడం జరుగుతుంది. సరే సైట్ అయితే చూడండి, ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి మనకి. ఇది వచ్చి i20, ఇది మనకి 2012 మోడల్, 70,000 వరకు కిలోమీటర్స్ తిరిగింది. ఇది స్పోర్ట్స్ వేరియంట్ అండ్ పెట్రోల్, టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే దీనికి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి వీళ్ళు వచ్చి ప్రైస్ చెప్పడం ఏంటంటే 3,30,000 నెగిషియబుల్ ప్రైస్ చేయబడుతున్నారు. సో లోపల ఇంటీరియర్ కూడా చూద్దాం రండి. ఫస్ట్ వాన్ రైంగ్ ఉంటా, చాలా బాగా యూజ్ చేశారు కార్ని అయితే, మంచిగా ఉంది లోపలంతా ఇంటీరియర్ కూడా. అండ్ కారు కూడా చూడడానికి చాలా బాగుంది, ఓనర్ కూడా మంచిగా మెయింటెనెన్స్ చేసినట్టున్నారు దీన్ని. దీనికి బూట్ స్పేస్ కూడా కొంచెం బాగుంటుంది బ్యాక్ కూడా. మీరు చూడొచ్చు సీట్స్ అయితే కానీ, లోపల ఇంటీరియర్ అయితే కానీ, ఏసీ కంఫర్ట్మెంట్ అంతా బాగుంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంది, పవర్ స్టీరింగు, బండి కూడా మంచి బాగుంది, చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప మిగతా అంతా ఓకే. చూసారుగా బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. మీకు ఇంకా కావాలనుకుంటే సీట్స్ ముందుకు ఫోల్డ్ చేసుకోవచ్చు, మనం ఆప్షన్ కూడా ఉంది మనకి. నెక్స్ట్ వచ్చి మనకి స్విఫ్ట్ VDI పెట్రోల్ వర్షన్ అండ్ ఆటోమేటిక్ ఆల్సో. ఇది వచ్చి 50 కిలోమీటర్స్ తిరిగింది మనకి, 2018 మోడల్. దీన్ని చూడొచ్చు చాలా బండి చూడడానికి చాలా వెహికల్ చాలా కొత్తగా ఉంది, బాగా చాలా బాగా ఉంది. నిజంగా షోరూమ్ నుంచి తీసుకొచ్చినట్టు ఉంది బండి అయితే, చాలా బాగా మెయింటెనెన్స్ చేశారు దీని అయితే. చూడొచ్చు ఆటోమేటిక్ వర్షన్, 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉంటాయి. దీనికి కూడా మంచి ఎయిర్ సిస్టమ్ అండ్ ఏసీ సిస్టమ్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగుంది ఇంటీరియర్ కూడా లోపల అయితే. ఇది వచ్చి మనకి 6,80,000 నెగిషియబుల్ ప్రైస్ అంట. డైరెక్ట్ ఒకసారి మీరు ఇలా గ్యారేజ్కి వచ్చి చూస్తేనే మంచిది మాట్లాడుకుంటే. కలర్ కూడా మంచి షైనింగ్ కలర్ బ్లూ, చాలామంది ఇష్టపడతారు ఈ కలర్ని కూడా. అండ్ మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది సెకండ్స్లో కూడా. చూడొచ్చు అంతా ఒకసారి, మొత్తం అంతా బ్లూ షైనింగ్ కలర్. బ్యాక్ కెమెరా కూడా దీనికి అవైలబుల్లో ఉంటుంది ఇంకా, అండ్ ఫ్రంట్ కూడా మనకి మిర్రర్లో డిస్ప్లే అవుతుంది. నెంబర్ కూడా చాలా బాగుంది, 2969 అంట. నెక్స్ట్ వచ్చి మనకి స్విఫ్ట్ VDI చూద్దాం మారుతి. ఇది 2013 మోడల్, ఇది 80 కిలోమీటర్స్ వరకు తిరిగింది. చూడొచ్చు దీనికి కూడా స్క్రాచెస్ కూడా ఎక్కడ ఏం లేవు, బాగుంది అంతా. నెంబర్ కూడా 36336 వచ్చింది. దీన్ని కూడా బాగా రన్ చేశారు ఓనరు, చూసుకోవచ్చు. అంత స్పేస్ లేదు మీకు చూపడ్డానికి, కూడా చాలా బాగుంది వెహికల్ లోపల ఇంటీరియర్ అంతా. దీనికి కూడా లోపల ఏసీ కనెక్టర్ అంతా ఉంది, డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది, లోపల ఇంటీరియర్ కూడా బాగుంది. ఇది వచ్చి 4,40,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళు మీకు చెప్తారు. దీని కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది, బ్యాక్ కూడా చూడండి ఒకసారి. టైర్స్ కూడా చాలా బాగున్నాయి, కొత్త టైర్స్ అనుకుంటాం, 4 కూడా, స్క్రాచెస్ కూడా లేవు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్, వీళ్ళ దగ్గర అన్ని నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయంట, మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఆల్టో K10, ఈ వెహికల్ అంటే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా విడదీరని అనుబంధం ఉంది ఈ వెహికల్ గురించి. చూడడానికి వెహికల్ అయితే బాగుంది. ఇది వచ్చి 2013 మోడల్ అంట,
65 కిలోమీటర్స్ తిరిగింది ఇది వచ్చి. వెహికల్ అయితే బాగుంది, ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశాడు. చాలామంది ఇష్టంగా యూజ్ చేసే కారు ఈ ఆల్టోలో, ఇది కేటర్న్ ఒకటి. దీనికి సౌండ్ స్పీకర్స్ అంతా ఉన్నాయి, ఏసీ ఉంది లోపల, మంచి పవర్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, బ్యాక్ కెమెరా లాంటివి ఏమీ దీనికి ఉండవు, ఎందుకంటే అంత అప్డేట్ వర్షన్ కాదు ఇది. ఇది వచ్చి మనకి 55 కిలోమీటర్స్ తిరిగింది, 2,65,000 అయితే నెగిషియబుల్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఒకసారి మీరు వెళ్ళైతే దగ్గరికి వచ్చి చూడండి. ఇక్కడ చిన్న బ్యాక్ స్పేస్ ఉంటుంది అండ్ సిఎన్జీ కనెక్టర్ ఏం లేనట్టు ఉంది దీనికైతే, కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చి రెనాల్ట్ ఫిట్, ఇది 2018 మోడల్ అండ్ ఇది వచ్చి 40 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా చూసుకోవచ్చు, మనకి షోరూమ్ వెహికల్ లాగే ఉంది, చూడడానికి అంతా చాలా బాగుంది. లోపల కూడా ఇది చూపించి ప్రయత్నం చేస్తాం. దీనికి కూడా బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది అండ్ పుష్ బటన్తో స్టార్ట్ అవుతుంది, చూడడానికి అంతా బాగుంది. ఇది వచ్చి మంచి డిస్ప్లే కూడా కలిగి ఉంది, ఏసీ బాగుంది, సిస్టమ్ అంతా లోపల కూడా ఎక్విప్మెంట్ అంతా చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 40 కిలోమీటర్స్ తిరిగింది, చాలా తక్కువే అండ్ ఇది 4,40,000 నెగిషియబుల్ అంటున్నారు. సరే వచ్చి మాట్లాడుకుంటే మీరు దట్ సైట్ విజిట్ చేయండి, వాళ్ళు మాట్లాడతారు. ఇది కూడా నాన్ యాక్సిడెంట్ వెహికలే, చూడవచ్చు మీరు అంతా ఏసీ అంతా మనం పుష్ చేసుకోవడానికి. డిస్ప్లే కానీ పెద్ద డిస్ప్లే ఇచ్చారు, వెహికల్ అంతా చాలా బాగుంది. దీనికి కూడా గుడ్ స్పేస్ బాగానే ఉంటుంది, మీకు చీపెట్టలేకపోతుంది. ఇక్కడ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, న్యూ ఇయర్ సేల్ ఉంది కదా, సో దాని గురించి కొంచెం అంతా రష్గా ఉంది ఇక్కడ వెహికల్స్ అన్నీ. సరిగా అంతా బాగుంది, టైర్స్ కూడా చాలా బాగున్నాయి. వెహికల్ అయితే అంత ఏమీ స్క్రాచెస్ కూడా ఏం లేవు, బాగుంది. మీకు నచ్చితే ఒకసారి చూడండి, కన్ఫామ్గా వచ్చి విజిట్ చేయండి స్టోర్ని. అయితే నెంబర్ కూడా 9656 నెంబర్ కూడా బాగుంది, ఇది రెనాల్ట్ క్విడ్. నెక్స్ట్ ఇంకో వెహికల్ దగ్గరికి వెళ్దాం మనం. ఈ వెహికల్ వచ్చి మనకి ఆల్టో కెటన్, ఇది కూడా చాలామంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, కొంచెం ఆఫీస్ పర్పస్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు, ఎందుకంటే చిన్న వెహికల్ అండ్ పార్కింగ్ స్పేస్ కూడా బాగుంటుంది. చిన్న ప్లేస్లో కూడా మనం దీన్ని ఫిట్ చేయొచ్చు సింపుల్గా, ట్రాఫిక్ వర్షన్లో కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినా కానీ చిన్న వెహికల్ చాలా బాగుంటుంది. కొంచెం గ్లౌడ్ క్లియరెన్స్ కూడా ఉంది దీనికి. ఇది వచ్చి అయితే మనకి 55 కిలోమీటర్స్ తిరిగింది, చూడవచ్చు లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా మంచి ఏసీ కన్వర్టబుల్ అంతా ఉంది అండ్ మంచి స్పీకర్ సిస్టమ్ కూడా ఇచ్చారు అండ్ టైర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. కలర్ కూడా కొంచెం లైట్ కలర్ బండి, కొంచెం మనకి డస్ట్ అయినా కానీ తెలీదు. ఇది వచ్చి అయితే మనకి 2,65,000 నెగిషియబుల్ అని చెప్తున్నారు. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి మాట్లాడుకోండి. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది వెహికల్, మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది వెహికల్. ఇది సింపుల్గా నలుగురు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, స్పీకర్ సిస్టమ్ కూడా బాగుంటుంది అంతా బ్యాక్. ఇవన్నీ పెట్రోల్ వర్షన్ వెహికల్ వచ్చి మనకి హుండై బ్రియో బీటైటెక్స్. ఇది అయితే చూడడానికి చాలా బాగుంది వెహికల్. ఇది వచ్చి మనకి 2018 మోడల్ అంట అండ్ 27 కిలోమీటర్సే తిరిగింది ఓన్లీ, 27,000 కిలోమీటర్సే తిరిగింది ఓన్లీ. ఇది వచ్చి మనకైతే 4,50,000 నెగిషియబుల్ అంటున్నారు అండ్ పెట్రోల్ వెహికల్. ఇది చూడడానికి చాలా బాగుంది, అంటే 5 మెంబర్స్కి ఈజీగా ట్రావెల్ చేయడానికి లాంగ్ ట్రిప్ కూడా బాగుంటుంది. ఇది వచ్చి మనకి ఏసీ కన్ఫర్టబుల్ అంతా బాగుంది అండ్ సిస్టమ్ కెమెరా అదంతా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే స్పీకర్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అంటే కొంచెం బడ్జెట్లో లగ్జరీ వర్షన్లో ఉంటుంది ఈ కార్ అయితే. చూడండి మీరు టైర్స్ కూడా చాలా బాగున్నాయి, వెహికల్ కూడా చాలా స్మూత్గానే డీల్ చేసినట్టున్నారు ఓనర్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది పెట్రోల్ వెహికల్, 2014 మోడల్ మనకి. చూసుకొచ్చి మీరు అంతా వెహికల్ ఎక్కడ మంచి స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఇది కొంచెం పార్కింగ్ ప్లేస్లో చూసుకుంటే చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది, తక్కువ ప్లేస్లోనే దీన్ని పార్క్ చేయొచ్చు మనం అయితే. ఇది వచ్చి మనకి i20 ఆస్తా, ఈ వెహికల్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 2014 మోడల్, ఇది 93,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మీరు చూడవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది లోపల అండ్ టైర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది అండ్ దీనికి ఏసీ సిస్టమ్ అయితే అవ్వచ్చు, సౌండ్ సిస్టమ్ అవ్వచ్చు, చూడడానికి చాలా లుకింగ్ బాగుంటుంది. ఇది కూడా ఫ్యామిలీకి చిన్న స్పేస్లో కూడా దీన్ని పార్క్ చేయొచ్చు మనం. ఈ వెహికల్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో సెకండ్స్ వర్షన్లో. మనకి ఇది వచ్చి 5,20,000 నెగిషియబుల్ ప్రైస్ అయితే ఉంది. ఒకసారి మీరు షోరూమ్ విజిట్ చేసి ట్రాక్ సైడ్ విజిట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఆల్రెడీతో.
ఇది వచ్చి డీజిల్ వెహికల్, మైలేజ్ కూడా బాగుంటుంది, 18-20 వరకు రావచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది కూడా షోరూమ్ ట్రక్ కదా, సో వెహికల్ కూడా ఎక్కడ స్నో స్క్రాచెస్ జీరో, చూడడానికి చాలా బాగుంది. ఎదర హెడ్లైట్ సిస్టమ్ అంతా బాగుంటుంది. ఇది ఒకప్పుడు ఇది చాలా డిమాండ్ ఉండేది మార్కెట్లో, ఇప్పుడు కూడా డిమాండ్ ఉంది I20 వెహికల్స్కి. సేల్స్ కూడా బాగుంటాయి. ఇది కూడా సెకండ్లో చాలామంది అడుగుతున్నారంట వెళ్ళని, మీకోసం చేపడదామని ఒకసారి ఈ వెహికల్ చేపట్టడం జరుగుతుంది. సో సైట్ అయితే విజిట్ చేయండి మీరు కూడా, ఈ వెహికల్ని అయితే చూడండి, చాలా బాగుంది, బడ్జెట్లో ఉంది. ఇది వచ్చి మనకి 5,20,000 అంటున్నారు, సో నెగిషియబుల్ అవుతుంది వచ్చి మీరు మాట్లాడుకుంటే. ఈ వెహికల్ వచ్చి మనకి షిఫ్ట్ విడిఐ, దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇది ఫ్యామిలీస్ పరంగా కానీ లైక్ ఆఫీస్ పర్పస్ కానీ చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇదే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది వచ్చి అయితే 2010 మోడల్, ఇది డీజిల్ వెహికల్ అండ్ ఇది 80,000 కిలోమీటర్స్ తిరిగిందంట. చూడడానికి చాలా బాగుంది ఇంటీరియర్ కానీ, ఇది రేర్ కలర్ షిఫ్ట్లో అండ్ టైర్స్ కూడా బాగుంది, సింపుల్గా ఉంటుంది. ఇది కూడా పార్కింగ్ తక్కువ ప్లేస్నే ఆక్రమిస్తుంది, ఆ టెన్షన్ ఏం లేదు మీకు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ, ఇట్లా ఎవరికైనా లైక్ లాంగ్ ట్రిప్కి వెళ్ళడానికి కూడా ఇది 5 మెంబర్ సీటు. ఇదైతే డీజిల్ వెహికల్, మనకి ఇది 3,35,000 అయితే నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. సరే మీ సైట్ అయితే విజిట్ చేయండి, చూడండి లోపల ఇంటీరియర్ సీట్లు అంతా చాలా బాగున్నాయి. ఇది కూడా ఏసీ సిస్టమ్ అదంతా బాగుంది, సౌండ్ ట్రాక్ అంతా చూడొచ్చు, చాలా స్పేసీగానే ఉంటుంది. ఇది కూడా ఎంత బాగుంది టైర్ సిస్టమ్ కానీ, అంతా వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు, జీరో దీనికి కూడా జీరో స్క్రాచెస్. సరే సైడ్ని అయితే విజిట్ చేయండి మీరు కూడా, దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది షిఫ్ట్కి. ఇది వచ్చి మనకి బ్రీజా, ఇది బ్రీజా 2019 ఆటోమేటిక్ డీజిల్, ఇది 55 కిలోమీటర్స్ అయితే తిరిగింది. చూడండి వెహికల్ అయితే చాలా బాగుంది, షోరూమ్ నుంచి వచ్చినట్టుంది. ఇది కూడా లాంగ్ జర్నీస్ చాలా బాగుంటుంది, దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఇది 6 మెంబర్స్ ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు, చూసుకోవచ్చు. ఇది కలర్ కూడా రేరు, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు బ్రీజా లైక్ కొంచెం ఫ్యామిలీస్ పరంగా కానీ లాంగ్కి వెళ్ళడానికి కానీ. ఇది వెహికల్ అయితే కొంచెం లైక్ ఎస్యూవీ కాకుండా ఎక్స్యూవీ వర్షన్లోనే ఉంటుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనం చూసుకోవచ్చు, ఇదైతే డీజిల్ వెహికల్, ఇది 55 కిలోమీటర్స్ తిరిగింది, మనకి 10 లాక్స్ వరకు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మీరైతే సైట్ని విజిట్ చేయండి, టైర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి చూడడానికి, ఎక్కడ వెహికల్ స్క్రాచెస్ అయితే ఏం లేవు. దాన్ని చాలా బాగుంది వెహికల్ అయితే, ఎల్లో కలర్ రేర్ కలర్ ఇదైతే. సైట్ని అయితే విజిట్ చేయండి మీరు, చూడండి బ్రీజా కావాలని చాలామంది అడుగుతున్నారు కదా, ఒకసారి ఇది కూడా చూడండి, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. మీరు చూసుకోవచ్చు లోపల ఇంటీరియర్ పరంగా బాగుంటుంది వెహికల్ కూడా, చాలా స్పేసీగా ఉంటుంది లైక్ ఎక్స్యూవీ అంత స్పేస్లో ఉంటుంది వెహికల్ మనకి ఇది వచ్చి. సీట్స్ కానీ డ్రైవర్ కంఫర్టబుల్ కోసం కానీ